వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను క్లిక్ చేయండి మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఆంధ్రప్రదేశ్లో విద్యా దీవెనకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎవరికైతే విద్యా దీవెన మరియు వసతి దీవెన అనేది గవర్నమెంట్ నుంచి వస్తుందో వాళ్ళు తప్పనిసరిగా జాయింట్ అకౌంట్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ గవర్నమెంట్ అయితే తెలియజేయడం జరిగింది సో జగనన్న దీవెన పథకంలో నాలుగు విడత లబ్ధి పొందేందుకు ఈ నెల ఇరవై నాలుగవ తేదీలోగా విద్యార్థి తల్లితో కలిసి బ్యాంక్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పి మనకిక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అయిన అతను ఢిల్లీ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క విద్యా సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఫైనల్ ఇయర్లో పూర్తయిన వారు ఎస్సీ విద్యార్థులు మినహా మిగిలిన వారు తప్పనిసరిగా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నారు సో ఎవరైతే డిగ్రీ మరియు పీజీ బీటెక్ చదువుతున్నారో వారికి సంబంధించి మదర్ అకౌంట్ మరియు స్టూడెంట్ అకౌంట్ కలిసి జాయింట్ అకౌంట్గా ఉంటే వాళ్ళకి ఈ యొక్క విద్యా దీవెన డబ్బులు వస్తాయని చెప్పి తెలియజేయడం జరిగింది సో ఇంకెవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకోలేదో వాళ్ళు ఇరవై నాలుగవ తా తారీఖులోగా చేయాల్సి ఉంటుంది సో విద్యార్థి ప్రైమరీ అకౌంట్ హోల్డర్గా తల్లి సెకండరీ అకౌంట్ హోల్డర్గా ఉండాలని పేర్కొన్నారు సో ఇక్కడ జాయింట్ అకౌంట్ ఉండాలి అందులో ప్రైమరీగా విద్యార్థి ఉండాలి సెకండరీగా మదర్ ఉండాలి ఒకవేళ తల్లి మరణించి మరణిస్తే తండ్రి లేదా సంరక్షకుడు సెకండరీ అకౌంట్ హోల్డర్గా ఉండాలని సూచించారు కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే అందరూ కలిసి ఒకే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అని సూచించారు కుటుంబంలో ఏ విద్యార్థి అయితే ఇంకా ఎక్కువ సంవత్సరాలు చదవాల్సి ఉంటుందో ఆ విద్యార్థిని ప్రైమరీ హోల్డర్గా చేర్చాల్సి ఉంటుందన్నారు సో రాష్ట్రంలో ఏ బ్యాంకులోనైనా జాయింట్ ఖాతా తెరవచ్చని ఏటీఎం నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు ఉండకూడదన్నారు సో అది ఒకటి గుర్తుంచుకోవాలండి సో ఏటీఎం కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఆ అకౌంట్కి ఉండకూడదని చెప్పారు ఒకవేళ ఇప్పటికే ఉంటే వాటిని డియాక్టివేట్ చేసుకోవాలి సూచించారు చెక్ బుక్ సౌకర్యం కలిగి ఉండొచ్చు అన్నారు జాయింట్ అకౌంట్ తీసుకునేందుకు సంబంధించిన అన్ని బ్యాంకులు మార్గదర్శకాలు పంపినట్లు తెలిపారు సో బ్యాంక్ జాయింట్ అకౌంట్కు ఆధార్ సీడింగ్ అవసరం లేదని తెలిపారు అర్హులైన వారు జాయింట్ అకౌంట్ తెరిస్తే ఈ నెల ఇరవై ఎనిమిదిన జగనన్న విద్యా దీవెన నిధులు ఖాతాలో జమ చేస్తామని కలెక్టర్ గారు తెలియజేశారు సో ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విద్యా దీవెన అమౌంట్ అనేది మీకు రావాలంటే తప్పనిసరిగా మదర్ మరియు స్టూడెంట్ కలిసి ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే ఆ అకౌంట్ని మీరు కాలేజీలో సబ్మిట్ చేస్తే వాళ్ళు మీ యొక్క డేటాలో జడ్జ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఇరవై ఎనిమిదిన పడేటువంటి విద్య దేవుని డబ్బులు అనేవి రావడం జరుగుతుందండి కాబట్టి విద్యార్థులు నెగ్లిజెన్స్ చేయొద్దు ఇది మనకి ఇంపార్టెంట్ అలర్ట్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి సో ఈ రోజు నుంచే మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని కాలేజీకి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ స్నేహితులు కూడా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బాయ్